మేలు అంటే మేము కాన్సెప్ట్ ఇది ఏం తీసుకొచ్చామంటే అండి యాక్చువల్లీ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే మీరు చెప్పారో పెడగోగి ఇప్పుడు ఏదైతే చెప్పారో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2019కి వచ్చేటప్పటికి మీరు చెప్పిన చాలా వరకు చేంజెస్ తీసుకొచ్చారు ఆల్రెడీ ఇప్పుడు మీరు ఏంటంటే ఇంతకుముందు మనం పాసివ్ లెర్నింగ్ ఏదైతే చెప్తున్నామో దానికి యాక్టివ్ లెర్నింగ్ ఉండాలి నాట్ ఓన్లీ ఎందుకంటే ఒక స్పూన్ ఫీడింగ్ లెర్నింగ్లా కాకుండా ఒక యాక్టివ్ లెర్నింగ్ ఉండాలని చెప్పేసి ఆల్రెడీ సెంటర్ చాలా ఎక్స్టెన్సివ్గా దాని మీద రీసెర్చ్ చేసింది వర్క్ చేసింది ఒక టీమ్ ఎక్స్పర్ట్స్ కమిటీని అపాయింట్ చేసింది దాని మీద ఆల్రెడీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2019 ఆల్రెడీ రిలీజ్ చేశారు మనకి సో దాని ప్రకారం కూడా మీరు ఏదైతే చెప్పారు ఇప్పుడు ప్రీ ప్రైమరీ అవ్వచ్చు అంటే ఫౌండేషనల్ స్టేజ్లో ఇప్పుడు ఇంతకుముందు దాన్ని ఇప్పుడు ఏం మార్చారంటే 3 to 8 ఇయర్స్ వరకు అప్ టు అంటే లెస్ దెన్ 3 ఇయర్స్ అంగన్వాడీ సిస్టమ్ వస్తుంది 3 to 8 ఇయర్స్ ఇట్ విల్ కమ్ అండర్ ద కేటగిరీ ఆఫ్ ద ఫౌండేషనల్ స్టేజ్ అంటే ఇప్పుడు ఇంక్లూడింగ్ ప్రీ ప్రైమరీ నర్సరీ ఎల్కేజీ యూకేజీ అండ్ ఆల్సో గ్రేడ్ 1 గ్రేడ్ 2 అండ్ నెక్స్ట్ కమ్స్ ద ప్రిపరేటరీ స్టేజ్ మీరు ఏదైతే చెప్పారో దాంట్లో ప్రిపరేటరీ స్టేజ్లో ఇట్ కమ్స్ ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ద 3, 4, 5 ఈ గ్రేడ్స్ వస్తాయన్నమాట నెక్స్ట్ కమ్స్ ద అప్పర్ ప్రైమరీ అండ్ నెక్స్ట్ లాస్ట్ కమ్స్ ద హై స్కూల్ సో దీన్ని 5+3+3+5 కింద డివైడ్ చేశారు ఆల్రెడీ సో ఎడ్యుకేషన్ దాన్ని సో ఇదంతా ఎందుకు చేశారంటే దీనికి ఒక మెయిన్ రీజన్ ఏంటంటే ఈ లెవెల్ ఆఫ్ దీంట్లో మనం పెట్టినప్పుడు వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ చాలా ఎఫెక్టివ్గా వెళ్తుంది వాళ్ళ రీసెర్చ్ ప్రకారం సో దాని ప్రకారం చేశారు సో మేము మే ఇప్పుడు యాక్చువల్లీ మిడిల్ ఎయిట్ ఎడ్యుకేషన్ ఎందుకు స్టార్ట్ చేసామంటే దీనికి రీజన్ ఏంటంటే ఆ యాక్టివ్ లెర్నింగ్ని ఎక్కువ ప్రమోట్ చేయాలి ఎందుకంటే మనకు కావాల్సింది ముందు యాక్టివ్ లెర్నింగ్ మనం కంపేర్ టు మన వెస్టర్న్ కంట్రీస్ ఇవన్నీ చూసుకున్నట్టయితే యునెస్కో క్లియర్గా చెప్తుంది ఏంటంటే వీఆర్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ నియర్లీ ఒక 50 ఇయర్స్ మనం బ్యాక్ అయి ఉన్నాం వెన్ కంపేర్ టు దట్ ఎందుకంటే ద రీజన్ ఏంటంటే మన దగ్గర యాక్టివ్ లెర్నింగ్ కంటే పాసివ్ లెర్నింగ్ ఎక్కువ జరుగుతుంది సో ఆ యాక్టివ్ లెర్నింగ్ ప్రమోట్ చేయాలి మేము అని చెప్పేసి ప్రీ ప్రైమరీ స్టేజ్ నుంచే మేము తీసుకుని వచ్చామన్నమాట దాన్ని సో ఆ కాన్సెప్ట్నే మేము ఒక మేలు కాన్సెప్ట్ అని లాంచ్ చేసాం ఎందుకంటే ఇది మేలు ఇన్ ద సెన్స్ ఏంటంటే సమాజానికి ఒక మంచి చేయాలి సో దానికోసమని మేలు అని తీసుకున్నాం తెలుగు మేలు దానికోసం ఇంగ్లీష్ మేలు కాదు తెలుగు మేలే కాకపోతే ఇంగ్లీష్లో కూడా దాని ఏంటంటే మేకింగ్ ఎవ్రీ వన్ టు లెర్న్ యునిక్ ఒక మేక్ ప్రతి ఒక్కరిని ఒక యునిక్ వేలో అలాగే మేకింగ్ ఎవ్రీ వన్ లైఫ్ టు బి యునిక్ వాడు బాగా నేర్చుకుని దాని యొక్క యునిక్ ఒక లైఫ్ అన్నది కూడా వాడు యునిక్ వేలో జీవించాలి అన్నదాన్ని ఇది తీసుకుని వచ్చి మొత్తం ఎందుకంటే వాడికి వచ్చేటప్పుడు ఒక క్లారిటీ రావాలి వాడు 10th అయిన తర్వాత నేను ఏం తీసుకుంటాను బైపీసీలో అవ్వచ్చు ఎంపీసీకి వెళ్తానా లేకపోతే సిఈసీ తీసుకుంటానా లేకపోతే ఏం తీసుకుంటాను లేకపోతే హోటల్ మేనేజ్మెంట్ కోర్స్కి వెళ్తాను ఒక క్లారిటీ రావాలి అడిగి ఏంటన్నది ఆ క్లారిటీ రావడం కోసం మేము ఏంటంటే ఏదో మేము ఆ యాక్టివ్ లెర్నింగ్ ఇంట్రడ్యూస్ చేసి వాడికే అది అనే వాడి యొక్క నాలెడ్జ్ తోటే వాడు ఓన్ డిసిషన్ తీసుకునేటట్టుగా సెల్ఫ్ ఇండివిజువాలిటీ డెవలప్ అయ్యేటట్టుగా సెల్ఫ్ డిపెండెంట్గా అయ్యేటట్టుగా ఇండివిజువాలిటీ క్రియేట్ చేయాలని చెప్పేసి మేము ఈ కాన్సెప్ట్స్ క్రియేట్ చేసుకొచ్చాం యాక్చువల్లీ మేలు మెయిన్ ఉద్దేశం అది సో వీ స్టార్టెడ్ విత్ ద ప్రీ ప్రైమరీ నుంచే మేము స్టార్ట్ చేసాం ఆల్రెడీ సో యాజ్ ఆఫ్ నో వీఆర్ కమింగ్ ఎక్స్టెన్సివ్లీ ద ప్రీ ప్రైమరీ అండ్ నౌ నెక్స్ట్ ఇయర్ వీఆర్ ఎంటరింగ్ ఫర్ 1 to 5 ప్రైమరీ కూడా వెళ్తున్నాం సో ప్రస్తుతానికి మీరు ప్రీ ప్రైమరీ అంటే మనం అనుకో జనరల్గా మాట్లాడుకునే కేజీ స్టాండర్డ్ నర్సరీ ఎల్కేజీ యూకేజీ అండ్ ప్రీ నర్సరీ కూడా అంటే ప్రీ స్కూలింగ్ కూడా మేము ఆల్రెడీ కవర్ చేస్తాం నేషనల్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో చెప్పినట్లుగా పిల్లవాడి 3rd ఇయర్ నుంచి కూడా మీరు ఎంగేజ్ చేసే ప్రయత్నం ఎంగేజ్ చేస్తున్నాం దాంతోనే ప్రీ నర్సరీ తీసుకున్నాం అలాగే 1 to 5 కూడా వీఆర్ ఆల్సో హ్యావ్ ఏ వెరీ డిఫరెంట్ సొల్యూషన్ మేము ఏంటంటే మా మెయిన్ ఉద్దేశం టెక్నాలజికల్ ఇంటర్ఫేస్ యాడ్ చేస్తున్నాం అన్నమాట ఎడ్యుకేషన్కి ఎందుకంటే స్టూడెంట్కి వాడికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అల్టిమేట్గా టీచర్స్ ఉండాల్సిందే చెప్పాల్సిందే కానీ టీచర్ లేనప్పుడు కూడా వాడు ఎలా చదువుకుంటాడు సో ఇప్పుడు మనకి ఇప్పుడు సిచ్యువేషన్ కోవిడ్ 19 అదే తీసుకొచ్చింది సో ఇంట్లో పిల్లలకి ఇంట్లో ఒక ట్యాబ్ మొబైల్ ఇచ్చి ఆడుకోండి అంటున్నారు కానీ దానికంటే కూడా ఇంకా మీరు వాడిని ఎడ్యుకేషన్ పరంగా లిటరసీ పరంగా ఎంగేజ్ చేసే విధంగా మీరు కొన్ని విధానాలను రూపొందించారు ఎగ్జాక్ట్లీ మనం ఇప్పుడు గ్యాడ్జెట్స్ ఏదైతే చెప్తున్నామో టీవీ అవ్వచ్చు లేదా మొబైల్స్ అవ్వచ్చు ట్యాబ్స్ అవ్వచ్చు వీటన్నిటి నుంచి వీళ్ళు దూరంగా పెట్టాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే అడిక్ట్ అయిపోతున్నారు దానికి వాళ్ళు మన ఎడ్యుకేషన్ కోసం ఇస్తున్నారు కానీ వాళ్ళు యూట్యూబ్ ఇలాంటి ఛానల్స్ అన్ని చూసి పిల్లలు అల్టిమేట్గా ఇంటర్నెట్ ఇప్పుడు ఇంటర్నెట్లో లేని కంటెంట్ అంటూ లేదు సో అందుకని మనం దాన్ని దాన్ని డిస్ట్రాక్ట్ చేయడానికి అంటే మనం ఒక మంచి సొల్యూషన్ ఇవ్వాలని చెప్పేసి మేము ఇచ్చింది ఏంటంటే వాళ్ళకి ఫన్ ఓరియంటెడ్గా ఎంటర్టైన్ చేస్తూ ఉండాలని చెప్పి మేము ఒక టెక్నాలజికల్ డివైస్ యాడ్ చేసామన్నమాట దానికి సో ఎడ్యుకేషన్ వాడైతే పిల్లడు ఎంజాయ్ చేస్తే వాడికాడే సెల్ఫ్ డిపెండెంట్గా నేర్చుకునేటట్టుగా అంటే ఇప్పుడు ఒక రీడింగ్ పెన్ అని టాకింగ్ పెన్ అని ఒక టెక్నాలజీతో మేము తీసుకుని వచ్చాం మొత్తం అది మొత్తం అంటే బుక్స్ని రీడ్ చేసేస్తుంది మేము ఇప్పుడు ప్రీ ప్రైమరీకి ఇచ్చాము అలాగే ప్రీ నర్సరీకి ఉన్నాయి బుక్స్ అవన్నీ కూడా దాంతోపాటు 1 to 5 ప్రైమరీ డిస్ప్లే చేస్తున్నటువంటి ఇప్పుడు మీరు ఆ డిస్ప్లే చూస్తున్నాయి ఏదైతే ఉన్నాయో అవి పెన్ తోటి మనం ఏంటంటే ఇప్పుడు ఇలా ఉంటుంది పెన్ మాది యాక్చువల్గా ఇది ఈ పెన్ ఏదైతే ఉందో కంప్లీట్గా మనకి ఏంటంటే బుక్ని మొత్తం రీడ్ చేసేస్తుంది సో ఇది ఇప్పుడు ఇక్కడ ఉన్న బుక్స్ మీరు ఏదైతే చూస్తున్నారో ఇది ప్రీ ప్రైమరీకి మాట అదే ప్రీ నర్సరీ ముందు మాట ఇవి ఓన్లీ జస్ట్ ఫర్ ఒక 9 బుక్స్ ఉంటాయి పిల్లడు బాగా ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట ఫ్రూట్స్ అవ్వచ్చు అని పెద్ద పెద్ద ఇస్తాం బాగా అండ్ ఈ పెన్ ఎప్పుడైతే వాడు పెట్టాడో హీ కెన్ లెర్న్ అంటే మొత్తం ప్రతిదీ కూడా వాడికి ఇది వచ్చేస్తుంది సో సో
సో ఇంగ్లీష్ లో ఉంటుంది. సో మొత్తం ఇంగ్లీష్ అవ్వచ్చు, హిందీ అని ఉన్నాయి మా దగ్గర ఏదైతే మొత్తం. సో కంప్లీట్ బుక్ మొత్తం చేస్తుంది, కంప్లీట్ బుక్ మొత్తం మనకి రీడ్ అయిపోతుంది. తెలుగులో కూడా ఉంది, తెలుగులో వీఆర్ ఇంట్రడ్యూస్ ఉంది, తెలుగు లాంగ్వేజ్ కూడా హిందీలో ఉంది. యా, తెలుగులో కూడా మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాం, హిందీ అండ్ ఇంగ్లీష్ యాజ్ ఆఫ్ నౌ వీ హ్యావ్. సో బుక్ ను మొత్తం రీడ్ చేయొచ్చు. అదే కాకుండా ఈ పెన్ అడ్వాంటేజ్ అంటే రికార్డ్ చేసుకోవచ్చు, వాటి ప్రొనౌన్సియేషన్ ఇంప్రూవ్ అవుతుంది మెయిన్ ఎగ్జాక్ట్. అది మనం రికార్డ్ చేసిన వాడు ఎన్నిసార్లు అయినా ప్లే చేయొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్ దీంతో వాడు యాక్టివిటీస్ కండక్ట్ చేయొచ్చు దీంతో, పిల్లవాడు దీంతో. సో ఇట్ యాక్ట్స్ యాజ్ లైక్ టీచర్ లాగే మనం గైడ్ చేస్తుంది అనమాట, ఒక రకంగా చెప్పాలంటే వాడు ఎక్కడ ఇది అవ్వకుండా. ఇది మన ప్రీ నర్సరీకి వచ్చేటప్పుడు. ఓకే, రైట్. శ్రీనివాస్ గారు, ఏంటి ఇప్పుడు మనకు లాక్డౌన్ వలన ఒక విధమైన సడన్ గా మనం ఒక లీప్ ఫ్రాగ్ అంటారు. అవును. సో ఆ లీప్ ఫ్రాగ్ గ్రోత్ మనం చూసే అవకాశం వచ్చింది. అవును. సో ఒక బ్లెండ్ ఆఫ్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్, అంటే ఫిజికల్ క్లాసెస్ అలాగే ఆన్లైన్, రెండు కలిపి చూసే అవకాశం వచ్చింది. మనం ఎప్పటి నుంచో వింటున్నాం ఆన్లైన్ ఆన్లైన్ అని, కానీ ఇప్పుడు అందరూ అడాప్ట్ చేసుకో తప్పని పరిస్థితి వచ్చేసింది. అవును. సో ఏంటి ఈ వర్చువల్ ఎడ్యుకేషన్ వచ్చే 5 ఏళ్లలో మనకి న్యూ నామ్ కాబోతుందా, అంటే ఈ కాంబినేషన్ రెండు కలిసి పనిచేసే అవకాశం కనిపిస్తుంది? అది డెఫినెట్గా ఏంటంటే మీరు చెప్పినట్టు ఇప్పుడు ఒక ఇప్పటిదాకా చూడని ఒక కొత్త ఫేజ్ కూడా మనం చూస్తున్నాం యాక్చువల్లీ. ఎందుకంటే ఇప్పటిదాకా ఓన్లీ మనం హై క్లాసెస్లోనే చూసేవాళ్ళం, అది ఓన్లీ కోచింగ్ సెంటర్స్, వాటిల్లోనే ఈ ఆన్లైన్ లెర్నింగ్ ఎక్కువ ఉండేది. బట్ అన్ఫార్చునేట్లీ మనం ఇక్కడ కూడా ఈ లెవెల్లో కూడా చూడాల్సి వస్తుంది. ఎందుకంటే కొన్ని ఈవెన్ ప్రీ ప్రైమరీ లెవెల్లో కూడా ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేశారు. బట్ పిల్లవాడికి ఏంటంటే వాడు ఆడతానే చదువుకోగలడు, కానీ బట్ ఆ లెవెల్లో అప్ టు ప్రైమరీ లెవెల్, అట్లీస్ట్ మనం అబౌవ్ ద ప్రైమరీ లెవెల్ వరకు ఓకే ఆన్లైన్ క్లాసెస్ ఇవన్నీ ఎంకరేజబుల్, కానీ అప్ టు ప్రైమరీ వరకు కూడా వీ కాంట్ ఏబుల్ టు రీప్లేస్ దెమ్ విత్ ద ఆన్లైన్ ఎడ్యుకేషన్. ఆన్లైన్ అన్న దాంట్లో మనం కష్టం అది, ఎందుకంటే వాడు ఆడుతా పాడుతా చదువుకోవాలి. సో మేము అదే మేము ఎంకరేజ్ చేసేది కూడా దానికోసమే, వాడు యాక్టివ్గా వాడు ఎంజాయ్ చేసుకుంటా. ఇప్పుడు ఫన్ ఓరియంటెడ్గా ఉండాలి కానీ ఎడ్యుకేషన్ అనేది. సో ఇప్పుడు మనం యాక్చువల్లీ బుక్స్లో అంటే మనం మామూలుగా చెప్తారు లిజనింగ్, స్పీచ్, ఎస్ రైటింగ్ కాంపోనెంట్స్ అండ్ ఆఫ్ కోర్స్ రీడింగ్. సో ఇలాగా నాలుగిటిని సైమల్టేనియస్ గా ప్రాక్టీస్ చేస్తూనే మనం ఎడ్యుకేషన్ విధానం కొనసాగించాలి. LSRW అంటాం యాక్చువల్లీ, లిజనింగ్, స్పీకింగ్, రైటింగ్, రీడింగ్ ఏదైతే మనం చెప్పామో దాన్నే మనం ఏంటంటే ఇప్పుడు ఇందాక శ్రీధర్ గారు చెప్పినట్టు కూడా 3 కాంపోనెంట్స్ ఏమంటామంటే ఆడిటరీ, ఇంకొకటి ఏమొచ్చి విజువల్, ఇంకోటి కైనెస్థెటిక్. ఈ 3 కాంపోనెంట్స్ ఎప్పుడు లెర్నింగ్లో ఉంటాయి, లెర్నింగ్లో ఉండేల్సిన ఈ 3 కాంపోనెంట్స్. కానీ ఇప్పుడు కరెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ చూసినట్టయితే చాలామంది వరకు పబ్లిషింగ్ కంపెనీస్ అన్ని కూడా బుక్స్ ఇస్తున్నాయి, దే ఆర్ ప్రొవైడింగ్ ఓన్లీ విజువల్ కాంపోనెంట్. అండ్ సెకండ్ కాంపోనెంట్ ఏంటంటే ఆడిటరీ. ఆడిటరీ టీచర్ చెప్తుంటే నేర్చుకుంటారు ఇప్పుడు క్లాస్లో, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత వాడికి చెప్పేవాళ్ళు లేరు. సో మేము దాని కాంపోనెంట్స్ చాలా అగ్రెసివ్గా మేము దాని మీద కాన్సన్ట్రేట్ చేసాం. ఎందుకంటే బుక్స్ ఒకటే మేము ఇవ్వడం లేదు మేము యాక్చువల్లీ. దీంతో పాటు ఏంటంటే ఇప్పుడు అలాంటి సేమ్ సపోర్టివ్ కిట్స్ ఇస్తున్నాం మేము. ఇప్పుడు పేరెంట్స్ వాళ్ళ ఇంత ముందు ఇన్వెస్ట్ చేస్తున్నది టెక్స్ట్ బుక్స్, ఇప్పుడు స్కూల్ ఓపెనింగ్ అనగానే యూనిఫామ్స్ కొనుక్కోవాలి, టెక్స్ట్ బుక్స్ కొనాలి, ఫీజు కట్టాలి, స్కూల్ ఫీజు కట్టాలి, అలాగే పిల్లవాడికి కావాల్సిన ఇంకా ఇతరత్ర చిన్న చిన్న అవసరాలు అవన్నీ సమకూర్చుకున్నాడు. ఇప్పుడు వీటికి తోడుగా వాడికి టాబ్లెట్ కొనిపెట్టడం, లేకపోతే ఒక డివైస్ కొనిపెట్టడం, ఆన్లైన్ అంటూ వస్తే ఇప్పుడు అదే జరుగుతుంది, ఇంట్లో ఒక ల్యాప్టాప్ ఉండాలి, ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకోవడం తప్పనిసరిగా, ఇవన్నీ చేయాల్సి వస్తుందా? డెఫినెట్గా అదే వస్తుంది. కానీ బట్ మేము ఎప్పుడు నేను పర్సనల్గా అవ్వచ్చు, మేము మా మేలు కాన్సెప్ట్ నుంచి అవ్వచ్చు, మేము ఎంకరేజ్ చేసేది ఏంటంటే హ్యాండ్స్ ఆన్ ట్రైనింగే చాలా బెస్ట్ ఇప్పుడు కూడా. మేము అందుకే మా బుక్స్తో పాటు యాక్చువల్లీ యాక్టివిటీ కిట్స్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాం. కంప్లీట్ యాక్టివిటీ కిట్స్ అంటే వాడి లెసన్ ఏదైతే ఉందో దాంట్లో ఏ అని టీచ్ చేస్తామంటే ఏకి సంబంధించిన యాక్టివిటీ కిట్ కూడా మేము వాళ్ళకి సప్లై చేస్తాం యాక్చువల్లీ. దాని రిలేటెడ్గా అంటే స్కూల్స్ ఏదైతే మేము సప్లై చేస్తున్నాం, నియర్ బై అరౌండ్ ఒక 500 స్కూల్స్ దాకా మేము సప్లై చేస్తున్నాం. సో ఇచ్చిన వాళ్ళందరికీ కూడా ఆల్మోస్ట్ ఏంటంటే దీంతోపాటు యాక్టివిటీ కూడా, ఎందుకంటే కంప్లీట్ మీకు కాన్సెప్ట్ చెప్పేది కూడా ప్లే మెథడాలజీ, అంటే కంప్లీట్ ఒక ఆడతా పాడతా చదువుకోవాలి దానికోసం. అండ్ ఇప్పుడు ఆన్లైన్ డిజిటల్ అన్నది డెఫినెట్గా మీరు ఏదైతే చెప్పారో అది ఓన్లీ ఫర్ ద హయ్యర్ క్లాస్ నుంచి, మనం అబౌవ్ ఒక 6th, 6th స్టాండర్డ్ నుంచి ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు. బట్ అప్ టు 5th వరకు యా ఆన్లైన్ క్లాసెస్ కంపల్సరీ. అంటే వీ నీడ్ టు టేక్ లైక్ ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు మన ఎడ్యుకేషన్ దాంట్లో కూడా దే ఆర్ సేయింగ్ దాట్ జులైలో మ్యాక్సిమం ఓపెన్ చేసే ఛాన్స్ ఉందంటున్నారు, బట్ అప్ టు హై స్కూల్. బట్ ఆగస్ట్లో దాని ప్రీ ప్రైమరీ ప్రైమరీ కన్సిడర్ చేస్తారు అని చెప్పేసి అంటున్నారు. సో దీస్ 2 మంత్స్ ఏదైతే ఉన్నాయి ఇప్పుడు మనకి ఉన్న దాంట్లో, అండ్ యాజ్ ఆఫ్ నౌ దే ఆర్ కమ్యూనికేషన్ అంతా జరుగుతుంది ఏంటంటే వాళ్ళకి త్రూ ఆన్లైనే జరుగుతుంది ఇప్పుడు. ఎందుకంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆ గ్యాప్ అనేది రాకూడదని చెప్పేసి స్కూల్స్ కూడా వరి అవుతున్నాయి. ఇప్పుడు అన్ని క్లాసులు కూడా అవును ఇళ్లలో కూర్చొని ఆన్లైన్ క్లాసెస్ తీసుకుని స్కూల్స్, ఎందుకంటే ఇది 2 విధాలు జరుగుతుంది. ఒకటి వాళ్ళు సబ్జెక్ట్ మర్చిపోకూడదు, సిలబస్ మిస్ కాకూడదు. రెండోది పిల్లవాడిని కనుక వాళ్ళు ఈ టైంలో గట్టిగా పట్టుకుని ఉండకపోతే వాళ్ళకి ఒక అడ్మిషన్ పోతుంది, అంతే, ఏమవుతుందో తెలియదు. తర్వాత వాడు జాయిన్ అవుతాడు లేదు, ఇదేమో స్కూళ్ల వైపు నుంచి ఉన్న సెల్ఫిష్ ఇంట్రెస్ట్. అవును. రెండోదేమో
వాళ్ళ పిల్లల ఇంట్రెస్ట్ని బట్టి కూడా వాళ్ళని వాళ్ళ ఈ టైం వేస్ట్ కాకుండా ఈ మూడు నెలలు అలా సమర్పోతులాగా ఉండకుండా ఏదైనా కొంత నేర్పుదాం. నేర్పించి మనం అది చెప్పేది ఏంటంటే వాళ్ళకి అసైన్మెంట్స్ ఇస్తా, అవి ఇస్తా చేయొచ్చు కానీ, అంటే లైక్ ఇన్ ద సెన్స్ మనం ఆన్లైన్లోనే కంప్లీట్ తీసేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఏంటంటే టాపిక్స్ మనం షేర్ చేస్తా, దాంతోపాటు ఆన్లైన్లో కూడా వాడు కంటిన్యూస్ ఎందుకంటే ఎంగేజ్ అవ్వలేడు స్టూడెంట్ అంది ఇప్పుడు ఆన్లైన్లో కంటిన్యూస్ ఎంగేజ్ అవ్వలేడు అందుకని ఆ ఎంగేజ్మెంట్ కష్టం వాడికి ఆ లెవెల్లో ఎంగేజ్ అవ్వడం అంత కంటిన్యూస్ అవ్వలేదు. సో వాడికి అసైన్మెంట్ షేర్ చేస్తా, దాంతోపాటు వాడు మళ్ళీ సబ్మిట్ చేసిన తర్వాత వాడు రిపోర్ట్ అనాలిసిస్ చేసుకుని ఇవన్నీ చేసుకోవాలి. సో దానికోసం కూడా మేము ఆలోచించి యాక్చువల్లీ ఇప్పుడు మీరు డిజిటల్ ఏదైతే అంటున్నారో ఆన్లైన్ ప్లాట్ఫామ్ అనేది మేము డిజిటల్ క్లాస్ రూమ్స్ అని ఇప్పుడు కాదు ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి మేము యాక్టివ్గా ప్రమోట్ చేస్తాం. డిజిటల్ క్లాస్ రూమ్ ఇప్పుడు కాదు, కొత్త కాన్సెప్ట్ ఇదేం కాదు, ఇది ఎప్పటి నుంచో ఏఐ బేస్డ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ ఆల్రెడీ ఏంటంటే ఎప్పటి నుంచో వింటున్నాం ఇవన్నీ. అవును, ఎప్పటి నుంచో ఇవాళ మన జీవితాల్లోకి వచ్చింది కాకుండా పేపర్లో చదువుతున్నాం, మ్యాగజైన్స్లో చదువుతున్నాం. అవును, కానీ ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ కావడం అంతే. ఇప్పుడు ఆ బ్లాక్ బోర్డ్ స్థానంలో బహుశా స్మార్ట్ బోర్డ్స్ రాబోతున్నాయి. స్మార్ట్ బోర్డ్స్ ఎప్పుడో ఉన్నాయి, స్మార్ట్ బోర్డ్స్ ఉన్నాయి. ఇంకా దాన్ని ఇంకా ఏంటంటే మా మేలు నుంచి ఇంకా చాలా వరకు ఇంటరాక్టివ్ లెర్నింగ్ ఎక్కువ తీసుకొచ్చు, ఇంకా ఇంటరాక్టివ్ చూడబోతున్నాం. ఈవెన్ నాకు పిల్లోడికైనా దేనికన్నా కూడా వాడికి వాడే డైరెక్ట్ టీచర్తో కొలాబరేట్ అవుతా. నాట్ ఓన్లీ ఇంటరాక్టివ్ కొలాబరేషన్ అంటే ఇప్పుడు టీచర్ ఏదైతే బోర్డు మీద చెప్తుందో ఈవెన్ బోర్డ్స్ కూడా తీసేస్తాం. మాది ఇప్పుడు మా ఉన్న డివైసెస్ ఇవన్నీ కూడా మేము మెయిల్ ఇంట్రడ్యూస్ చేసిన డివైసెస్ అంతా బోర్డ్స్ కూడా ఏమీ లేదు. ఏంటి చిన్న డివైస్ ఉంటుంది, ఆ డివైస్ ఏంటంటే జస్ట్ మీరు వీడియోలో కూడా చూడొచ్చు, ఆ డివైస్ జస్ట్ ఎక్కడైనా ఎనీ వాల్ కన్నా పెట్టవచ్చు, ఎనీ వాల్ ఇంటరాక్టివ్ చేసేయచ్చు. అప్ టు 100 స్క్వేర్ ఫీట్ వరకు మీకు స్క్రీన్ వచ్చేస్తుంది అన్నమాట. సో టీచర్ ఏంటంటే ఇప్పుడు దీనివల్ల మాకు అడ్వాంటేజ్ ఏంటంటే టీచర్ క్లాస్ రూమ్కి వచ్చి డెఫినెట్ స్టూడెంట్స్ అయితే స్కూల్కి రారు, కానీ టీచర్ క్లాస్కి వచ్చి టీచర్ క్లాస్ రూమ్ లో ఉంటారు. సో ఈ సోషల్ డిస్టెన్సింగ్ ఈ పిల్లల్ని ఒకరితో ఒకరు కలవకుండా ఈ కరోనా లాంటి అంటువ్యాధులు రాకుండా కాపాడుకునేందుకు ఇట్లాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎగ్జాక్ట్లీ, దాంట్లో టీచర్ క్లాస్ రూమ్ లోనే ఉంటారు. మనం ఏంటంటే ఈ డివైస్ పెట్టి అక్కడ నుంచి ఆల్మోస్ట్ ఏంటంటే వాళ్ళతో మనం కనెక్షన్ ఏర్పాటు చేసేస్తాం ఆల్మోస్ట్. సో మన దగ్గర ఇప్పుడు ఏదైతే డివైసెస్ ఉన్నాయో జస్ట్ ఏంటంటే ఒక క్లాస్ రూమ్ కి నియర్లీ అరౌండ్ మేము వీఆర్ ప్రొవైడింగ్ ఏ సొల్యూషన్ విత్ ఓన్లీ సమ్ 30-40 thousand ఇస్తున్నాం. అంతే, చాలా తక్కువ దాంట్లో ఇస్తున్నాం సొల్యూషన్. ఎందుకంటే చాలామంది తీసుకున్నారు ఇప్పటికే అగ్రెసివ్గా కూడా, మాకు కోవిడ్ తర్వాత కూడా బాగా తీసుకున్నారు. క్లాస్ రూమ్ ని డిజిటల్ క్లాస్ రూమ్ గా మార్చాలంటే సరే మీ మెయిల్ తెచ్చిపెట్టండి, ఓవరాల్గా బడ్జెట్ ఎంత అవుతుంది ఆన్ అన్ యావరేజ్? ఇప్పుడు మనకి రేంజ్ ఫ్రమ్ హియర్ టు అది మనం తీసుకునే ప్రొజెక్టర్ అవ్వచ్చు ఇవ్వచ్చు అన్నీ ఉన్నాయి, అన్నింటిని బట్టి. వాడు డిస్టెంట్ ప్రొజెక్టర్ తీసుకున్నాడా లేకపోతే ఇంకోటి ఏంటి ఆ డివైస్లు ఏ టైప్ తీసుకున్నాడు అన్నింటిని బట్టి ఉంటుంది. సో మినిమం వచ్చి ఒక 50-60 thousand, మాక్సిమం అప్ టు 1 lakh-2 lakh వరకు కూడా ఉంది తీసుకునే ఒక క్లాస్ రూమ్ కి. సో ఒక స్కూల్లో 10 తరగతులు ఉన్నాయి, అవును, ఇంటూ 2 సెక్షన్లు అనుకుందాం, 20 సెక్షన్స్ అనుకుంటే ఎనీవేర్ బిట్వీన్ ఒక 10 lakhs-20 lakhs అవుతుంది. అవునండి, ఆల్మోస్ట్ అంటే 20 క్లాస్ రూమ్స్. కానీ డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏదైతే ఉన్నాయో ముందు కూడా ఆల్రెడీ అంటే డిజిటల్ బోర్డ్స్ ఇప్పుడు కాదు, ముందు ఎప్పుడో ఇంట్రడ్యూస్ చేశారు, ఇప్పుడు 10 ఇయర్స్ బ్యాక్ నుంచే ఉన్నాయి చాలా వరకు కంపెనీస్ లాంచ్ చేసినవి అన్నీ. కానీ ఎవరు వాడలేదు అవి, ఎందుకంటే హౌ టు యూజ్ దెమ్ అండ్ వాటి యొక్క అప్లికేషన్ ఏంటి కూడా చాలా మందికి తెలియదు. కానీ ఇప్పుడు వాడక ఇప్పుడు కానీ వాడే పరిస్థితి వచ్చినప్పుడు అవి వాడలేము, ఎందుకంటే అవి అవుట్డేటెడ్ అయిపోయినాయి. ఓకే, సో ఇప్పుడు వాడడానికి ఇదంటే అవి ఎప్పుడో డెవలప్ చేసినవి, ఇప్పుడు దాన్ని మనం ఇది చేయలేకపోతున్నాం. సో ఇష్యూ అది. కానీ అందుకని చెప్పేసి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెద్ద రోల్ ప్లే చేసేస్తుంది ఇప్పుడు. సో ఈ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి స్కూళ్ళు సిద్ధంగా ఉన్నాయి లేదా? సో ఇటువంటి ఇన్వెస్ట్మెంట్ని పేరెంట్స్ స్టూడెంట్స్ ఏ విధంగా భరించాలి? సో శ్రీనివాస్ గారు, ఏంటి ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అంటున్నాము, అలాగే మన న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఇంతకుముందు అనుకున్నట్లే ఇంతకుముందు 6-14 ఇయర్స్ని పిల్లల మీద ఫోకస్ ఉండేది, అవును, 3 చేశారు, 14-18 ఇయర్స్కి చేయడం జరిగింది. సో దీనిలో ప్లే అండ్ డిస్కవరీ బేస్డ్ లెర్నింగ్ అంటున్నారు. ఎగ్జాక్ట్లీ. సో ఏమిటి ఈ డిస్కవరీ బేస్డ్ లెర్నింగ్ అంటే ఏంటి? ఇప్పుడు ఎంక్వైరీ, ఎక్స్ప్లోర్ అండ్ డిస్కవరీ, దీస్ ఆర్ ద 3 టర్మ్స్ స్పెసిఫిక్గా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో వాళ్ళు మెన్షన్ చేసిన వర్డ్స్ ఇవి యాక్చువల్లీ. సో ఏంటంటే ఎవ్రీథింగ్, ఏదైనా కూడా మన ఇప్పుడు ఏదో మూవీలో కూడా చెప్తాడు ఎందుకు చెయ్యాలి ఎలా చెయ్యాలి దాని ఎందుకు అంటే ఎందుకు ప్రతిదానికి ఒక ఇది ఉండాలి, ఎంక్వైరీ చేసుకోవాలి మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు. సో అందుకని ఎడ్యుకేషన్ కూడా అవి ఉండాలి, ఎందుకంటే ఇది నేను నేర్చుకుంటున్నానంటే ఎందుకు నేర్చుకుంటున్నాను, దీనివల్ల నాకు యూజ్ ఏం వస్తుంది, ఎలా నేర్చుకోవాలి. సో దట్ ఈస్ ద రైట్ మెథడ్ ప్రతిదానికి కూడా. సో ఆ మెథడాలజీ దానికోసం అని చెప్పేసి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో వాళ్ళు కరెక్ట్గా ఆ 3 పాయింట్స్ తీసుకున్నారు, ఎంక్వైర్, ఎక్స్ప్లోర్, డిస్కవర్ అని. సో డిస్కవర్ చేసినప్పుడు డెఫినెట్గా మీరు ఏదైతే చెప్తున్నారు, డిస్కవర్ చేసినప్పుడు మాత్రం వాడి యొక్క నాలెడ్జ్ ఇంకా పెరుగుతుంది, వాడి సెల్ఫ్ డిస్కవరీ అది కూడా.
దాంతోపాటు. సో అది ఇప్పుడు ఆ లెవెల్లోనే మేము ఏంటంటే మేలు కాన్సెప్ట్ కూడా ఆ లెవెల్లోనే ఆలోచిస్తుంది. మేము తీసుకున్న అన్నీ కూడా ఆల్మోస్ట్ వీఆర్ సపోర్టింగ్ మ్యాక్సిమం టు ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ గైడ్ లైన్సే తీసుకున్నాం మేము మొత్తం తీసుకున్న దాని ప్రకారమే మేము కూడా ఈ త్రీ ఏదైతే ఉన్నాయో ప్రతి చిల్డ్రన్లో ఆ ఎంక్వైరీ ఎక్స్ప్లోర్ డిస్కవర్ అన్నాయి రావాలి అన్నదాంతోనే మేము సపోర్ట్ చేసి కాన్సెప్ట్ డెవలప్ చేస్తాం మొత్తం. సో అండ్ ప్లే అంటే పిల్లడు ఆడుకుంటా నేర్చుకోవాలంది. అండ్ ఇక్కడ ఒక పెద్ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏమైందంటే కోవిడ్ తర్వాత ఇప్పుడు నాకు ఒక కొడుకున్నాడు ఆల్మోస్ట్ ఒక 2-3 ఇయర్స్ ఇప్పుడు నర్సరీలో జాయిన్ చేయాలి కానీ సిచ్యువేషన్ చూస్తే బాగాలేదు ఏం చేయగలుగుతాను ఇప్పుడు నేను. సో అలాగే ఇప్పుడు 5 ఏళ్ళలో పిల్లల్ని చాలా జాగ్రత్త చూసుకోమంటున్నారు. లేదా పోనీ ఇప్పుడు మా బ్రదర్ వాళ్ళ సన్ ఉన్నాడు హీ స్టార్ట్ డూయింగ్ నవ్ యూకేజీ. సో వాడు యూకేజీ దానికి స్కూల్ పంపాలా లేదో తెలియట్లేదు. సో ఏం చేయాలి సిచ్యువేషన్. సో ఇలాంటి సిచ్యువేషన్స్లోనే ఇప్పుడు కోవిడ్-19 తర్వాత చాలా డైలమస్ చాలా ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ. సో ఎడ్యుకేషన్లోకి ఇచ్చేయడానికి ఓకే వాళ్ళ స్కూల్ వాళ్ళందరూ ఏంటంటే అల్టిమేట్గా ఆన్లైన్ ఇవన్నీ పెడుతున్నారు ఎంత సపోర్ట్ చేసినా ఏం చేసినా. సో బట్ ఇంకా లెర్నింగ్ ఇంకా ఎలా ప్రొవైడ్ చేయొచ్చు అన్నదాని గురించి. సో మేము మేలు కాన్సెప్ట్తో కూడా మేము ఇచ్చేదంతా కూడా ఏంటంటే ఆ లెర్నింగ్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆడిటరీ ఆ విజువల్ కైనెస్థెటిక్ ఇవన్నీ కూడా కరెక్ట్గా వాడికి ఇదవ్వాలని చెప్పేసి మేము ఇప్పుడు ప్రొడక్ట్స్ అన్నీ కూడా మేము వీఆర్ డైరెక్ట్లీ సప్లయింగ్ ఏంటంటే అమెజాన్ ఫ్లిప్కార్ట్ అన్ని ద్వారా కూడా మేము ప్రొడక్ట్స్ డైరెక్ట్ సప్లై చేస్తున్నాం. వీడేంటంటే కొరవడు ఇంటి దగ్గరే కూర్చుని ఈ పెన్ తోటి ఈ బుక్స్ని ఎంజాయ్ చేస్తే వాడు చదువుకోవచ్చు అన్నమాట. అది మా దగ్గర ఉన్న అడ్వాంటేజ్. ఎందుకంటే ఇప్పుడు ఏ కిడ్ అయినా కూడా ఇప్పుడు వాడు ఆలోచించాల్సిన అవసరం లేదు ఎందుకంటే వీ హ్యావ్ ఎ సొల్యూషన్. మీరు ఇంటి దగ్గర కూర్చుని కూడా చదువుకోవచ్చు దాని ఇదనే ఒక సపోర్టివ్ దాంట్లో మేము మా కాన్సెప్ట్ ద్వారా ఓడిస్తున్నాం. అండ్ నెక్స్ట్ మీరు చెప్పినట్టే ఇప్పుడు హై లెవెల్లోకి వచ్చేటప్పటికి డిజిటల్ ప్లాట్ఫామ్ ఏదైతే మీరు చెప్పారు ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్ ఏదైతే అంటున్నారు డిజిటల్ ప్లాట్ఫామ్లో కంప్లీట్గా అంటే ఇప్పుడు చాలామంది వరకు కూడా ప్రతి స్కూల్కి అంత కంప్లీట్ అవగాహన లేదు దీని మీద దీన్ని ఎలా యూజ్ చేయాలి దీనికి డివైసెస్ ఏంటన్నది దీన్ని ఎందుకంటే యాజ్ ఆఫ్ నో ప్రతి ఒక్కరికి తెలిసింది ఏంటంటే ఆన్లైన్ మేబీ చాలామంది జూమ్ వాడుతున్నారు ఇది వాడుతున్నారు ఒక ల్యాప్టాప్ పెట్టుకుని దాన్ని పెట్టి ఆల్మోస్ట్ జూమ్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేసేస్తున్నారు. బట్ సుప్రీంకోర్టు రీసెంట్ ఆర్డర్స్ ప్రకారం జూమ్ వాడొద్దు అని చెప్తుంది. సో ఈ దీంట్లో ఆల్మోస్ట్ కంప్లీట్గా ఎడ్యుకేషన్ మీదే యూజ్ చేస్తా. పిల్లవాడికి ఇప్పుడు ఒక టాపిక్ షేర్ చేయాలనుకున్నాను నేను షేర్ చేసి దాంతోపాటు అసైన్మెంట్స్ చేయించడం తర్వాత వాడు రిపోర్టు అంటే చేసిన అసైన్మెంట్ రిపోర్ట్ కరెక్ట్గా ఉందా లేదా ఈ అన్నిటిని ఇచ్చేస్తా. ఒక పర్టికులర్ సాఫ్ట్వేర్ కూడా ఏమీ లేదు యాజ్ ఆఫ్ నో చూసినట్టు మనకి ఎక్స్టెన్సివ్గా చూసింది. ఎందుకంటే జూమ్ అన్నా లేకపోతే గూగుల్ మీట్ అన్నా దీస్ ఆర్ ఆల్ థర్డ్ పార్టీస్ ఇవేమి ఎడ్యుకేషన్ కోసమని కాదు ఇది యాక్చువల్లీ. సో మేము అది కూడా ఆలోచించి దానికోసం అని చెప్పేసి ఒక ఇదేంటంటే ఒక కొలాబరేషన్కి వెళ్ళామంటే జర్మన్ కంపెనీతోటి కొలాబరేషన్కి వెళ్ళి ఆల్మోస్ట్ ద కంపెనీస్ 10 ఇయర్స్ ఓల్డ్ జర్మన్ టెక్నాలజీ కంపెనీకి వాళ్ళతో కొలాబరేషన్ అయ్యి ఎందుకంటే ఇప్పుడు నీడ్ వచ్చింది కాబట్టి అది చేయాలి కాకపోతే మేము 1.5 ఇయర్ నుంచి వాళ్ళతో కొలాబరేషన్లో ఉన్నాం. సో కొలాబరేషన్ ఉన్నాం కాబట్టి ఆ డిజిటల్ డివైస్తో పాటు ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఓన్లీ కంప్లీట్ ఎడ్యుకేషన్ కోసమని న్యూరా టీచ్ అని మేలు టీచ్ అని సాఫ్ట్వేర్స్ కూడా లాంచ్ చేస్తాం మేము ఆల్రెడీ మార్కెట్లో అగ్రెసివ్గా ఆల్ ఓవర్ ఇండియా ప్రమోట్ చేస్తున్నాం మేము ఆల్రెడీ. అండ్ ద రెస్పాన్స్ ఈజ్ ఆల్సో గుడ్ ఎందుకంటే వాళ్ళు ఏదైతే వాళ్ళకి కావాలో అది అల్టిమేట్గా మేము ప్రొవైడ్ చేయగలుగుతున్నాం. ఇన్స్టిట్యూట్స్ అనేది కూడా అన్ని ఇన్స్టిట్యూట్స్ కూడా వీఆర్ ప్రొవైడింగ్ ఎక్సలెంట్ సొల్యూషన్. స్కూల్కి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చొని వాళ్ళకి అవసరమైన ఈ కిండర్ గార్టెన్ ట్రైనింగ్ మొత్తాన్ని కిండర్ గార్టెన్ అవ్వచ్చు నెక్స్ట్ అప్ టు +2 వరకు ప్రతి సొల్యూషన్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం. లైక్ వీ హ్యావ్ ఆల్ ద థింగ్స్ బట్ మీరు చెప్పిన ఇప్పుడు ఈ పెన్ బేస్డ్ అంటే కిండర్ గార్టెన్ అండ్ ప్రైమరీ 1-5 వాళ్ళు కూడా చార్ట్స్ ఇలాంటివి ఏంటంటే కంప్లీట్గా డిజిటలైజ్డ్ అంటే ఒక టెక్నాలజీకి యాడ్ చేసి వాళ్ళని ఎక్కడ అంటే ఎంటర్టైన్ చేస్తా వాళ్ళని అలాగే దాంట్లోనే ఉండేటట్టు కట్టుబడేసేటట్టుగా వాళ్ళు నేర్చుకునేటట్టుగా ఇచ్చేస్తాం. దాంతోపాటు యాక్టివిటీ సపోర్ట్ కూడా బై ది టైమ్ స్కూల్స్ ఆర్ ఓపెన్ అప్పటి వరకు మీరు పిల్లల్ని ఎంగేజ్ చేస్తున్నాం. అది ఓపెన్ చేసిన తర్వాత కూడా మేము ఆల్రెడీ ఓపెన్ చేసిన తర్వాత కూడా కరికులం బుక్స్ ఇస్తున్నాం వాళ్ళకి. ఇప్పుడు మాది మేము డెవలప్ చేసిన కరికులం కూడా ఎక్సలెంట్గా వీ హ్యావ్ టేకెన్ ఫ్రమ్ ద కొరియా అండ్ ద ఫిన్లాండ్ కరికులం నుంచి తీసుకున్న బుక్స్ మై. సో అందుకని ఎక్కడ వాటిని ఇండియన్ స్కూల్స్ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తాయి సేమ్ ఏంటంటే ఆ పిడగోగి ఏదైతే ఉంది ఇదే సేమ్. ఇప్పుడు ఎన్ఈపీ పాలసీ ఉంది ఇదే పిడగోగి. సో మనం దాని తగ్గట్టుగానే ప్రిపేర్ చేసాం అది ఏదైతే తీసుకున్నామో. సో రెగ్యులర్ క్లాస్ రూమ్ ఇంటరాక్షన్ కి ప్రత్యామ్నాయంగా ఆన్లైన్ లెర్నింగ్ కి ప్రాధాన్యం ఉంటుంది పాలసీ ఎన్ఈపీలో న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో. సో దాన్ని మీరు ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం ఆల్రెడీ చేస్తున్నారు. అవును ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ ఆల్రెడీ ఒక జర్మన్ కంపెనీతో మేము చెప్పాం కదా సైబర్నెటిక్స్ అని వాళ్ళతో అసోసియేట్ కొలాబరేటివ్ మేము అది ఇచ్చేసాం. అండ్ దీస్ ఆర్ మేలు ఇప్పుడు ఈ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఇప్పుడు కిటికీ మనం ఇచ్చేసేదని యువర్ ఓన్ ప్రొడక్ట్స్ కంప్లీట్లీ డెవలప్డ్ ఇన్ హైదరాబాద్ అండ్ ఢిల్లీ. సో కంప్లీట్గా మనకి ఇక్కడ డెవలప్ అవుతుంది మొత్తం అంతా. ఓకే.